తల్లి ఇవన్నీ టెంపరీ టీథింగ్ ట్రబుల్స్ పాలు పిల్లలు పెరిగేటప్పుడు పాలు పళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు వచ్చేటప్పుడు చాలా వాంతులు ఇట్లా బేదలు ఇట్లా అయ్యి పిల్లలు అనారోగ్యం అవుతారు ఇప్పుడు మన స్టేట్ కూడా పేరుకు ఆంధ్రప్రదేశ్ కానీ అది కొత్త స్టేట్ అయిపోయింది సో ఇలాంటి టీచింగ్ ట్రబుల్స్ అనేటువంటి వస్తాయి ఒకసారి సెటిల్ అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయని అనమాట ఆ టీచింగ్ ట్రబుల్స్ లాంటివే ఇప్పుడు చేసినందువల్ల పైపెచ్చు మీ పార్టీయే కర్నూల్లో హైకోర్టు పెట్టాలన్నది సరే మూడో రాజధాని నాలుగవ రాజధాని ముప్పై తొమ్మిదవ రాజధాని అనేటువంటి మాటలు పక్క పెట్టేసేయండి కర్నూల్లో హైకోర్టు పెట్టాలని మీ పార్టీ అన్నది మీరు అంటే అర్థమేంటి మామూలుగా భాషల్లో చెప్పాలంటే రెండు రాజధానులు అన్నట్టు ఎందాక రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు మేము మూడంటేనేమో రాదంటున్నారు మేము మూడంటేనేమో రెండు ఎట్లా అంటారు మాట వరుసకు తల్లి మాట వరుసకు అమ్మ మా హైకోర్టును పెట్టడమే వాళ్ళు ఆ పదం తీసేద్దాం మూడో రాజధాని రెండవ రాజధాని అనే పదం తీసేద్దాం తీసేసి హైకోర్టును కర్నూలు పెడతా ఉంటున్నారు శాసనసభనేమో అమరావతిలోనే ఉంచుతా ఉంటున్నారు సచివాలయాన్ని ఏమో అక్కడికి పంపిద్దామని అంటున్నారు ఎక్కడికి వైజాగ్కి దాని వల్ల ఉండేటువంటి నష్టం ఏమిటి చెప్పండి శాసన సభ సభ తర్వాత ఈ రాజధానిలోనే ఉండాలా అనేటువంటి ఒక ఉద్దేశం ఎందుకంటే ఓన్లీ ఈజీ ద పీపుల్ ఎట్లా ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు మనము ఇవాళ రేపు ఇంటర్నెట్లో ఎంత సెకండ్ల మీద అక్కడ అమెరికా కంపెనీలుగా మన పిల్లకాయలు ఆడపిల్లలు మో పిల్లలు ఇక్కడ హైదరాబాద్ నుంచి పనిచేస్తూ ఉన్నారు అమెరికా యూరోప్లో అక్కడ పగలైతే ఇక్కడ మనకు రాత్రి వాళ్ళకి రాత్రి అయితే మనకు పగలు కాబట్టి వాళ్ళ రాత్రిపూట మన పనులు అన్నది చేస్తూ ఉన్నారు ప్రపంచమంతా వసుదైక కుటుంబం అయిపోయింది కదా చాలా చిన్నదైపోయింది భూమి కుచించుకుపోయింది చిన్నదైపోయింది ఇప్పుడు భూమి పెద్దగా ఎంతైనా ఉన్నాయి అండి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్ పెడతా ఉన్నారు బట్ స్టిల్ టీచర్ అండ్ వైఫ్ బోర్డ్ ఈ స్టూడెంట్స్ అనే పేరెంట్స్ ఇప్పుడు అనేది పరిస్థితి ఉంది ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్ క్లాసెస్టివ్ అనేది అని ఇప్పుడు అర్థం అవుతా ఉంది సో సేమ్ వే ఎక్కడప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే మాత్రాన డెఫినెట్లీ ద అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ఎట్ వన్ ప్లేస్ మా ఉద్దేశం వై 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 షుడ్ ఇట్ బి అట్ వన్ ప్లేస్ వై కాంట్ ఇట్ బి అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఓకే ఎనీవే ఎనీవే జగదీశ గారు ఓకే థ్యాంక్ యూ అమ్మా జగదీశ్వరరావు గారు చెప్పండి చివరి లాస్ట్ రిమార్క్స్ మీ 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 చూద్దాం మీ మీకు మీరు గెలుస్తారా జగన్ గారు గెలుస్తారా మూడు రాజధానుల ఒక రాజధానే ఎందుకంటే మీరేమో ఆశ పెడతారు అక్కడ రైతులకి వాళ్ళందరూ చూద్దాం వాళ్ళందరూ వాళ్ళందరినీ ఉద్యమం చేత ఉద్యమంలాగా వెనక నుండి నడిపిస్తూ ఉంటారు మీకు ఏమో మద్దతు అమరావతి క్యాపిటల్ అంటే ఇట్ విల్ బిర్ ఇట్ విల్ బి ధైర్స్ సత్యనారాయణ గారు మీరు లాస్ట్ రిమార్క్ సార్ సార్ ఒకటండి నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పింది నేను పూర్తిగా ఏకీపిస్తానండి ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది డెఫినెట్ గా రాష్ట్రానికి ఇంపార్టెంట్ రాకపోతే ఇబ్బందులు అవుతాయి పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని మూడు ముక్కలు చేయడం కాదండి పరిపాలన అధికారాలను గ్రామాలకు తరలించడం ఇరవై తొమ్మిది అధికారాలని గ్రామాలకు బదిలీ చేసి గ్రామ స్వరాజ్యం క్రియేట్ చేస్తే అది పరిపాలన వికేంద్రీకరణ అవుతది కానీ ఈయన రాజధానిని మూడు ముక్కలు చేస్తే పరిపాలన వికేంద్రీకరణ అవుతుందని ఈయన అనుకుంటే అది చాలా తప్పు ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ అంటే గ్రామాలకు కావాలి అంతే ఇది వరకు ఇంద్రమ ఇల్లు జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ కమిటీలు ఇవి కావండి గ్రామాలకి స్వరాజ్యం కావాలి ఇరవై తొమ్మిది పన్నులు విధించుకోవడంతో సహా స్కూల్తో సహా అన్ని కూడా గ్రామాలకు అధికారాలు ఉండాలి అవి అధికారాలు రానంత కాలం ఇది రాష్ట్రం డెవలప్ కాదు వరకు తెలుగుదేశంలో కూడా జరగలేదు అంతకుముందు కాంగ్రెస్ లో జరగలేదు ఇప్పుడు వైసీపీలో జరగడం లేదు గ్రామాలకు అధికారాలు బదిలీ చేస్తే అప్పుడు బా బాగుపడుతుంది రాష్ట్రం అంతేగాని ఈ మీ జన్మభూమి కమిటీలు రాకపోతే వైసీపీ కమిటీలు వాలంటీర్లు వ్యవస్థ ఇది కాదండి గ్రామ వ్యవస్థ కావాలి గ్రామ సచివాలయాలు అంటే మీరు రంగులేసుకోవడం కాదు గ్రామాలకు అధికారాలు ఇవ్వాలి అది చేయడం లేదు మీరు చేస్తే బాగుంటుంది మంచిదే పట్టణాలకు గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చినటువంటి స్టేట్ భారతదేశంలో ఈ డెబ్బై ఏళ్లలో ఒకటైనా ఉందా ఒకటి అండి చాలా గ్రామాలకు అధికారులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్నా కేజ్రీవాల్ గారు ఒక పుస్తకం రాశారండి స్వరాజ్ అని ఒకటి కాదండి దాదా దాదాపు ఏడు వేల గ్రామాలకి పూర్తి అధికారాలు అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందు వ్యవస్థ ఏర్పడితేనే అధికార నిధులు వస్తాయండి వ్యవస్థ ఏర్పడకుండా నిధులు రావు మన రాష్ట్రాలు ఏం చేశాయంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ఇది వరకు కిషోర్ చంద్రదేవి ఉండేవారు అప్పుడు అనేవాడు గుజరాత్ బ్రహ్మాండంగా డబ్బులు తీసుకుంటుంది మనం మన రాష్ట్రం పంచాయతీ వ్యవస్థ లేక డబ్బులు రావడం లేదని కాబట్టి మీరు పంచాయతీ వ్యవస్థలు ఎలక్షన్ అయిపోతే డెఫినెట్ గా ట్రాన్స్ఫర్ ఫండ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా అవుతుంది మీరు చేయొచ్చు మీరు స్వరాజ్ అన్న పుస్తకం కేజ్రీవాల్ రాశాడు మీరు ఒకసారి చూడండి నేను తెలుగులో అనువదించి ఉంచాను మీకు పంపిస్తాను ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చెయ్యిందో అందులో ఉన్నాయి అలాగే చూస్తాను తప్పకుండా చదువుతాను